తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కి సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులు నారాయణస్వామికి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. తొలుత నాయుడుపేటలోని గోమతి సర్కిల్ నుంచి స్వర్ణముఖి నది వరకు నిర్మించ తలపెట్టిన 4 లైన్ల సీసీ రోడ్ల నిర్మాణానికి నారాయణస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి ఆయన నూతనంగా ఏర్పాటైన డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मी मरपठनं हस्तापुष्पं प्रथामिच्छा अस्ति राधा प्रभाजनं दिव्यं श्याम दिश्याम गॉड बगल शस्त्र एक सेंट्री कड़े रहे డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.